హరే కృష్ణ. ఉత్తిష్ట ఉత్తిష్ట. మా వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈ వారం అన్నమయ్య గీతోపదేశాలు కార్యక్రమానికి ఇందులో భాగంగా మళ్ళీ అన్నమాచార్యులు మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన, దానికి రిలెవెంట్, దానికి సంబంధించినటువంటి భగవద్గీత శ్లోకాన్ని కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. మనకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి హోప్ యాడ్ టీవీ వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం భగవద్గీత శ్లోకంలోకి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయం 41వ శ్లోకంలో కృష్ణ భగవానుడు అంటారు, వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాఖ హి అనంత చ బుద్ధయ అవ్యవసాయినం. అంటే ఏంటి, వాట్ ఈ సేస్, దోస్ హూ ఆర్ హ్యావింగ్ అన్వేవరింగ్ మైండ్ అండ్ ఆర్ రిజల్యూట్ ఇన్ పర్పస్ అండ్ హూజ్ ఇంటెలిజెన్స్ టేక్స్ దెమ్స్ టు ది రియల్ పాత్ ఆఫ్ నాలెడ్జ్, ద డిఫరెన్స్ బిట్వీన్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్, దట్ ఈస్ రియల్ పాత్ ఆఫ్ నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్ అన్నమాట. అంటే అర్జున ఈ నిష్కామకర్మ యోగం నందు, అంటే ఏది నాకు ఇది కావాలనేటువంటి పని చేయకుండా నిష్కామముగా, అంటే ఏది కోరిక లేకుండా ఈ యోగం నందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉంటుంది. కానీ స్థిరమైన బుద్ధి లేనటువంటి అవివేకులు ఏం చేస్తారంటే ప్రాపంచిక విషయాలపై ఎక్కువ ఆరాటపడుతూ ఉంటారనమాట. అందుకే ఏది కావాలి ఏది వద్దు అనేటువంటి వివేకముతో కూడిన బుద్ధి అనేది ఉండాలి అని చెప్తారు. అంతేకాకుండా 2వ అధ్యాయం 44వ శ్లోకంలో భగవాను అంటారు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాధౌ న విధీయతే. అంటే ఏమంటారు ఇక్కడ అర్జున, క్షణికములైనటువంటి భోగ ఐశ్వర్యములందు ఆసక్తితో వివిధ కర్మలను చేయుటకు ఇష్టపడువారు, అటువంటి ఆలోచనలతో మనస్సును నింపుకున్న వారికి నిశ్చయాత్మక బుద్ధి దైవ ధ్యానమునందు కలుగదు, అలా ఉండకూడదు అంటారు. ఇన్ ది మైండ్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ టూ అటాచ్డ్ టు సెన్సరీ ఎంజాయ్మెంట్ అండ్ మెటీరియల్ బెనిఫిట్స్ ద రిజల్యూట్ డిటర్మినేషన్ ఫర్ డెవోషనల్ సర్వీస్ టు ద సుప్రీం లార్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటారన్నమాట. అది మన అన్నమాచార్యుల వారు ఆయన యొక్క సంకీర్తనలో ఎలా చెప్పారో చూడండి. ఇన్ని చదువానేల ఇంత వెదుకానేల కన్ను తెరచుటే ఒకటి కనుమూయుటొకటి. మనం జనరల్గా ఒక పద్యం చెప్పుకుంటూ ఉంటాం, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, కనురెప్పపాటే జీవితం అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అది అన్నమాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు, కన్ను తెరచుటే ఒకటి కనుమూయుటొకటి. ఇన్ని చదువానేల ఇంత వెదుకానేల, వై రీడ్ సో మచ్ అండ్ సెర్చ్ సో మచ్, వేర్ ఆర్ యూ సెర్చింగ్, లైఫ్ ఈజ్ బిట్వీన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ఐస్ ఓన్లీ, వాట్ అన్నమయ్య సేస్. ఇంకా ఏమంటారు ఇక్కడ, వలిననేది ఒక మాట వలదనేది ఒక మాట, సిలుగులి రెంటికిని చిత్తమే గురి అవును, వలనంటే బంధము వలదంటే మోక్షము, తెలిసి విజ్ఞానులకు తెరివిది ఒకటే. అంటే తెరివిది అంటే ఈ యొక్క మార్గం ఎవరికి తెలుస్తుందంటే విజ్ఞానులు. ఎటువంటి విజ్ఞానులు, వలననేది ఒక మాట వలదనేది ఒక మాట, అంటే మనసే ఏమంటుంది, కావాలంటుంది వద్దంటుంది, సిలుగులి రెంటికిని చిత్తమే గురి అని మన మనసులోనే అనిపిస్తుంది, వలన ఇది కావాలి అది వద్దు, ఇది కావాలి అది వద్దు. ఇక్కడ ఆయన చెప్తున్నారు చూడండి, వలనంటే బంధము, కావాలి అనుకుంటే బంధంలో చిక్కుకుంటాం, వద్దు అనుకుంటే మోక్షం, లిబరేషన్ వస్తుందన్నమాట. అది చెప్తున్నారు. ఇవి ఎవరికి తెలుస్తుందంటే తెలివి గల వాళ్ళకి తెలుస్తుంది, ఆ విజ్ఞానం ఉన్నవాళ్ళకి, అది సంపాదించుకోండి అని చెప్తున్నాడు అన్నమయ్య. సేస్ మ్యాన్ పర్స్యూస్ మెనీ థింగ్స్, వాంట్స్ లీడ్స్ టు బాండేజ్, బట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ వాంట్స్, దట్ ఈస్ నాట్ వాంటింగ్ ఎనీథింగ్ లీడ్స్ టు లిబరేషన్. పుట్టడీది ఒకటే పోయడీది ఒకటే, తిట్టమై ఈ రెంటికి దేహమే గురి అవును. పుట్టడం పోవడం అన్నీ ఇక్కడే జరుగుతాయి, పుట్టుట సంశయము పోవుట నిశ్చయము. నువ్వు పోయిన తర్వాత మళ్ళీ పుడతావో లేదో అది సంశయం, ఇట్ ఈస్ ద క్వశ్చన్ వెదర్ యూ విల్ టేక్ రీబర్త్ ఆర్ నాట్, బట్ పోవుట నిశ్చయం, డయింగ్ ఈజ్ ఇనెవిటబుల్, యూ విల్ డై. ఒట్టి విజ్ఞానులకు ఉపమిది ఒకటే, మీకు ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు బర్త్ అండ్ డెత్, బట్ డెత్ ఈజ్ ఇనెవిటబుల్ అండ్ రీబర్త్ ఈజ్ డౌట్ఫుల్, ద లర్న్డ్ ఓన్లీ విల్ నో అబౌట్ దిస్ ట్రూత్. పరమనేది ఒకటే ప్రపంచం ఒకటే, సిరులని రెంటికి జీవుడే గురి అవును, ఇరవు శ్రీ వెంకటేశుడు ఇహపరముల కర్త శరణాగతులకెల్ల సతమీతడు ఒకటే. పరమనేది ఒకటే ప్రపంచం ఒకటే, ఈ రెంటికి మనమే జీవుడే గురి అవుతాడు. ఇరవు శ్రీ వెంకటేశుడు ఇహానికి పరానికి కర్త ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామే. శరణాగతులకెల్ల సతమీతడు ఒకటే, అతన్ని శరణ వేరిన వారికి పర్మనెంట్గా వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఒకడే ఒకడే ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి. ద వరల్డ్ ఈజ్ వన్, ద వరల్డ్ ఈజ్ ఆల్సో ది సేమ్, లార్డ్ వెంకటేశ్వర ఈజ్ ఎటర్నల్ అండ్ వీ షుడ్ సీక్ రెఫ్యూజ్ ఇన్ గాడ్. ఇది అన్నమాచార్యులు వారు చెప్పిందనమాట, అద్భుతమైనటువంటి సందేశం ఉన్నటువంటి కీర్తన, తత్వబోధ లాంటిది.
ఇవన్నీ మనం తెలుసుకుంటే స్పిరిచువల్ నాలెడ్జ్ వస్తుంది, అలాగే మన వ్యక్తిత్వం కూడా వికాసం చెందుతుందన్నమాట అనేటువంటి ఉద్దేశంతో ఈ అన్నమయ్య గీతోపదేశాల కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా హోప్ యాడ్ టీవీ వారి సౌజన్యంతో. అందుకని మీరందరూ కూడా ఈ యొక్క కీర్తనని వినండి. ఈ యొక్క వ్యాఖ్యానం మీకు ఒక 2-3 నిమిషాలు ఉంటుంది, ఏదో ఎక్కువగా ఉందని అనుకోకండి, ఎందుకంటే చాలా విలువైనటువంటిది అన్నమాట, చాలా కండెన్స్ చేసి చెప్పడం జరుగుతుంది. మీకు ఆసక్తి కలిగించడమే మా యొక్క ఉద్దేశం. మీకు ఒకసారి ఆసక్తి కలిగితే ఎక్కడైనా పుస్తకంలో కానీ లేకపోతే భగవద్గీత శ్లోకాలు కానీ ఏదైనా భగవద్గీత గ్రంథంలో కానీ దీని గురించి విస్తారంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి ఒక నిధి దాగి ఉంది అనేది మీ ముందరికి తీసుకురావడమే మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ యొక్క కీర్తన కూడా మనకి నేదురూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచారు, విందాం మనం. ఇన్ని చదువ నేల ఇంత వెదుక నేల, ఇన్ని చదువ నేల ఇంత వెదుక నేల, కన్ను తెరచుట ఒకటి కనుమూయుటొకటి. ఇన్ని చదువ నేల ఇంత వెదుక నేల, కన్ను తెరచుట ఒకటి కనుమూయుటొకటి. ఇన్ని చదువ నేల ఇంత వెదుక నేల, వలననేదొక మాట వలదనేదొక మాట, వలననేదొక మాట వలదనేదొక మాట, తిలుగులి రెంటికి నిచిత్తమే గురి అవును. వలననేదొక మాట వలదనేదొక మాట, తిలుగులి రెంటికి నిచిత్తమే గురి అవును. వలనంటే బంధము వలదంటే మోక్షము, వలనంటే బంధము వలదంటే మోక్షము, తెలిసి విజ్ఞానులకు తెరువిది ఒకటే, తెలిసి విజ్ఞానులకు తెరువిది ఒకటే. ఇన్ని చదువ నేల ఇంత వెదుక నేల, పుట్టెడీదొకటే పోయడీదొకటే, పుట్టెడీదొకటే పోయడీదొకటే, ఇట్టమై రెంటికి నిదేహమే గురి అవును. పుట్టెడీదొకటే పోయడీదొకటే, ఇట్టమై రెంటికి నిదేహమే గురి అవును. పుట్టుట సంశయము పోవుట నిశ్చయము, పుట్టుట సంశయము పోవుట నిశ్చయం, ఒట్టి విజ్ఞానులకు ఉపమిది ఒకటే, ఒట్టి విజ్ఞానులకు ఉపమిది ఒకటే. ఇన్ని చదువ నేల ఇంత వెదుక నేల, పరమనేదొకటే ప్రపంచమొకటే, పరమనేదొకటే ప్రపంచమొకటే, సిరులని రెంటికి నిజీవుడే గురి అవును. పరమనేదొకటే ప్రపంచమొకటే, సిరులని రెంటికి నిజీవుడే గురి అవును. ఇరవు వెంకటేశుడిహ పరముల కర్త, ఇరవు వెంకటేశుడిహ పరముల కర్త, శరణాగతులకెల్ల సతమీతడొకడే, శరణాగతులకెల్ల సతమీతడొకడే. ఇన్ని చదువ నేల ఇంత వెదుక నేల, ఇన్ని చదువ నేల ఇంత వెదుక నేల, కన్ను తెరచుట ఒకటి కనుమూయుటొకటి, కన్ను తెరచుట ఒకటి కనుమూయుటొకటి. ఇన్ని చదువ నేల ఇంత వెదుక నేల, ఇన్ని చదువ నేల ఇంత వెదుక నేల, ఇంత వెదుక నేల.
మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మా కార్యక్రమాల నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మంచి విషయాలు, మనకి పనికొచ్చే విషయాలు ఎన్నో ఎన్నెన్నో మీతో పంచుకుంటాం. నచ్చితే లైక్ చేయండి, మీ స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ బంధువులకు మిత్రులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. సమాజ హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజ ఉన్నతి కోసం ఉత్తిష్ట ఉత్తిష్ట. ఓన్లీ వాయిస్, నో నాయిస్. జై హింద్, జై భారత్.